Subscribe to Color Frames. సచిన్ టెండూల్కర్ ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి సచిన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్ళే గడిచాయి అయినా ఇప్పటికీ అతని గురించి ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రస్తుతం భారత జట్టులో ఉన్న సగం మంది ఆటగాళ్లు అతని ఆట తీరును చూస్తూ పెరిగిన వారే దేశంలో క్రికెట్ను ఓ మతంగా భావించే అభిమానులు సచిన్ను క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారు క్రికెట్ ఉన్నంతకాలం సచిన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అయితే క్రికెట్ గాడ్గా పేరుగాంచిన సచిన్కు తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు చిన్నతనం నుంచి తన బ్యాటింగ్ హీరోగా భావించే సునీల్ గవాస్కర్ తో కలిసి ఆడలేకపోవడాన్ని అలాగే తను ఎంతగానో ఆరాధించే సర్వీవియన్ రిచర్డ్స్కు ప్రత్యర్థిగా ఆడలేకపోవడాన్ని తన క్రికెటింగ్ కెరీర్లో రెండూ తీరని కోరికలుగా భావిస్తానని చెప్పుకొచ్చాడు అంతర్జాతీయ క్రికెట్లో గవాస్కర్ రిటైర్ అయిన రెండేళ్లకు తాను ఎంట్రీ ఇవ్వడం వల్ల అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం దక్కలేదని ఎనభై తొంభై దశకాల్లో క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడికి గవాస్కర్తో కలిసి ఆడటం అనేది ఓ కళ అని సచిన్ వివరించాడు ఇక మరోవైపు రిచర్డ్సన్తో కలిసి కౌంటీ క్రికెట్ ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు బివ్ లాంటి డాషింగ్ ప్రత్యర్థిగా ఉంటే ఆ కిక్కే అయితే తాను అరంగేట్రం చేసిన తర్వాతే రిటైర్మెంట్ అయినప్పటికీ అంతర్జాతీయ వేదికపై తామిప్పుడూ ఎదురు పడలేదని ఈ లోటు తనను జీవితాంతం బాధిస్తుందని చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ రెండు వేల పదమూడులో వీడ్కోలు పలికాడు తన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్ లో నాలుగు వందల అరవై మూడు వన్డేలు రెండు వందల టెస్టు మ్యాచ్ ఆడిన సచిన్ దాదాపు ముప్పై ఐదు వేల